హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ కాఫీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూద్దాం అంటే స్పైడర్ మూవీ యొక్క పోస్టర్ స్టైల్ ని మీ పేరుతో కూడా ఎలా రాసుకోవచ్చో చూద్దాం. అంటే స్పైడర్ మూవీ యొక్క టెక్స్ట్ ని మీ పేరు రూపంలో కూడా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని చెప్పింది. నేను ఒక లింక్ని ఇక్కడ మీకు ఇస్తున్నాను, చూడండి. మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ అయితే క్రోమ్, బ్రౌజర్ ఏది బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ లింక్ను చూసారా, దీన్ని ఒకసారి మీరు టైప్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ని నేను ఇస్తాను, అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ మీద ఎంటర్ చేయండి. ఒకసారి సైట్ని ఓపెన్ చేయగానే మనకి స్పైడర్ స్టైల్ నేమ్ జనరేటర్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫర్ బెటర్ అవుట్పుట్ ఎంటర్ స్పేసెస్ బిట్వీన్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పేరు చేసింది, నా పేరు దేవరకొండ సాయి కాబట్టి చేశాను. డిఫాల్ట్ అంటే ఎలా ఉందో అలా పెట్టేసింది. సబ్మిట్ కొట్టేయగానే మనకి ఏం అడుగుతుందంటే ఇక్కడ చూడండి, దేవరకొండ సాయి అని ఇక్కడ ఎల్లో కలర్లో డౌన్లోడ్ హోమ్ అని ఉంది. మీరు డౌన్లోడ్ కొట్టేయండి. డౌన్లోడ్ కొట్టేయగానే అడుగుతుందంటే డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ ఉంది అవుతుంది. ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేయగానే చూడండి, దేవరకొండ సాయి అని మనకి స్పైడర్ మూవీ టెక్స్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది. ఇదే విధంగా ఇంకో స్టైల్ చూద్దాం. ఇప్పుడు డిఫాల్ట్లో పెట్టింది కాబట్టి డిఫాల్ట్ తీసేసి ఇంకో స్టైల్ అనమాట, స్టైల్ వన్ ఇచ్చేసి మళ్ళీ సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ కొట్టంగానే ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసి ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి మళ్ళీ మారింది. ఇంతకుముందు ఒక రకం ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక మోడల్ ఇచ్చేద్దాం. స్టైల్ త్రీ ఇచ్చేసిన తర్వాత స్టైల్ త్రీ ఇచ్చేసి సబ్మిట్ కొడుతున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ కొట్టేస్తే చూడండి మళ్ళీ మారిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మన దీనికి సంబంధించిన టెక్స్ట్ని మీరు పొందొచ్చు. అదేవిధంగా మీకు గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ స్టోర్ చూడండి, స్టోరేజ్ ఇమెయిల్ డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే కొంచెం మీకు